ఈ నెల 12వ తారీఖున సిద్దిపేట లో జరిగిన సమాధుల నిర్వీర్యం చేసిన సంగతి మీకు అందరికి తెలిసిందే. క్రైస్తవ సమాజం చాలా పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నది. ఈ విషయం నుంచి అక్కడ శాసనసభకు సభ్యత్వం వహిస్తున్న మన హరీష్ రావు గారు, దాని తర్వాత అక్కడ అధికార వ్యవస్థ అందరూ కలిసి చాలా ఏళ్ల నుంచి వాళ్ళ పూర్వీకులను సమాధులుగా పట్టుకొని ఆ సమాధులను వాళ్ళ జ్ఞాపకాలుగా తీసుకుంటూ ఆ యొక్క పండుగలు వచ్చినా దాని తర్వాత వివిధ సందర్భాలలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడానికి ఆ యొక్క సమాధులను నిర్మించుకోవడం జరిగింది. మీ ప్రభుత్వాలు ఎలాగో క్రైస్తవ సమాజానికి ఇదివరకు ఎప్పుడు కూడా శ్మశాన వాటికలు కేటాయించలేదు. మరి వారు సొంత డబ్బులతో తీసుకున్న ఒక స్థలాన్ని మీరు వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరి రాత్రికి రాత్రి ఆ సమాధులను కూడా తీసివేయడం మరి సరైన పద్ధతి కాదు. వీటికి అందరికీ కూడా క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే సోదరులు నేను ఒక వీడియోలో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో భావోద్వేగంతో వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాగే మీ యొక్క కుటుంబాలలో మీ యొక్క పూర్వీకుల సమాధులను ఎవరన్నా కూలగొడితే మీరు ఊరికే ఉంటారా? దాని తర్వాత పెద్ద ఎత్తున గొడవలు సృష్టిస్తారు. మీరు వాళ్ళకు తోచినంత వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొద్ది భాగాన్ని వాళ్ళకు అప్పులు చేసి మరి ఒక శ్మశాన వాటికలు నిర్వహించుకొని కట్టుకోవడం జరిగింది. మరి కట్టుకున్న సందర్భంలో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ అని అధికారులతో అప్రోచ్ అయిపోయి అసైన్మెంట్ ల్యాండ్ అని మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఆ స్థలాలను తీసివేయడం జరిగింది? అది సిద్దిపేటలో ఇంకా ప్రభుత్వ స్థలాలు లేవా? మీరు ఆక్రమించుకున్న స్థలాలు అన్నీ అయిపోయిన తర్వాతనే ఆ సిద్ది ఆ స్థలానికి మీరు వచ్చిరా? అలాగే మా దేవరకద్ర నియోజకవర్గంలో కూడా చూసుకుంటే అటు మండలాల్లో కానీ అటు గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్కరికి కూడా 2 ఎకరాల పొలం క్రైస్తవ సమాజానికి శ్మశాన వాటికి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు ఏదైతే వాగు వెంకన వాగు పక్కనో కానీ దాని తర్వాత బొందల పక్కనో కానీ వాళ్ళకు అందరూ కలిసి కూడా ఏదో ఏదైతే ఒక పక్కన అందరం కలిసి పెట్టుకుందాం అని చెప్పిన ఉద్దేశంలో ఈరోజు వాగులు వంకలు వచ్చి వాళ్ళ పార్థివ అక్కడ శవాలు కూడా మొత్తం పోయిన మీకు తెలియజేశాను. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళు మళ్ళీ అదే శవాన్ని పూడ్చిపెట్టిన పరిస్థితిని చూస్తే నా కళ్ళలో నీళ్లు కూడా ఆగలేదు. అటువంటి పరిస్థితిలో మా నియోజకవర్గం కూడా ఉన్నది. అలాగే వివిధ గ్రామాల్లోకి మనం వెళ్ళినప్పుడు మైనార్టీ సోదరులకు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, దాని తర్వాత హిందూ శ్మశాన వాటికలు కొన్ని ఎందుకు క్రైస్తవ సమాజానికి శ్మశాన వాటికలు మీరు ఎందుకు కేటాయించలేకపోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే వారి యొక్క పూర్వీకుల గుర్తులను వారు ఎంతో కష్టపడి ఎంతో ప్రయోగశాల కూర్చుకొని మా అక్క మా చెల్లి మా అన్న మా నాన్న చనిపోయిండు వాళ్ళందరినీ కూడా సంవత్సరంకి ఒకసారి పరిస్థితి కూడా చూసుకునే పరిస్థితి మా అక్క మా చెల్లి మా అన్న మా నాన్న చనిపోయిండు వాళ్ళందరినీ కూడా సంవత్సరంకి ఒకసారి పరిస్థితి కూడా చూసుకునే పరిస్థితి కూడా లేకుండా కూడా మీరు ఈరోజు దుర్మార్గమైన ప్రక్రియను మీరు చేపట్టారు. సిద్దిపేట ప్రజలకు బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి మేము అండగా ఉంటామని చెప్పేసి ఆ యొక్క నిర్మాణాలలో వెంటనే ఆపివేయాల్సిందిగా కూడా ఈ రోజుకి వెళ్ళి మాకు లేట్గా తెలిసినా సరే ఈ విషయాన్ని మాకు కొంచెం లేట్ అయిందని చెప్పేసి వాళ్ళకు తెలియజేస్తూ విషయంలో మేము అందరం కూడా తోడుగా ఉంటామని, అలాగే ఇక్కడ ఉన్న క్రైస్తవ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో ఏవైతే ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా గ్రామాలలో దాని తర్వాత మండల కేంద్రాల్లో అవసరం పడితే అక్కడ ప్లేసును కొనిచ్చి అక్కడ క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఆ యొక్క శవాల పేటికలు పెట్టడానికి కానీ దాని తర్వాత అక్కడ ఒక తీసుకోవడానికి కానీ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను. స్మృతివనం పేరిట వివిధ పార్టీలు అందరూ కలిసి 1000 ఎకరాలు 100 ఎకరాలు వాటి కోసం కేటాయించిన స్థలాలలో మీరు కేవలం 2 ఎకరాలు మాత్రమే క్రైస్తవ సమాజాన్ని కేటాయించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందరినీ సమపద్ధతిలో సామాజిక పద్ధతిలో చూడడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో వాళ్ళందరూ కూడా మనం గౌరవిస్తారని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే క్రైస్తవ సమాజంలో ఉన్న మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ పరిస్థితులు అన్నీ కూడా చూడండి. మీరు చర్చిలకు మంత్రులు వచ్చినప్పుడు దాని తర్వాత ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఈ యొక్క విషయాన్ని మీరు వాళ్ళ ముందర పెట్టండి. ఆ కనీసం చనిపోయినప్పుడు మాకు శవాలు పెట్టుకునే స్థలాన్ని కేటాయించడం చెప్పి అడగండి. వాటిని మీరే భద్రపరచుకోవాలి. మీరు అడగనంత వరకు ఈరోజు వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. భూములు మొత్తం అయిపోయినాయి మిత్రులారా. శ్మశాన వాటికలు దాని తర్వాత అక్కడ ఉన్న పాత మీరు పెట్టుకున్న అవన్నీ మాత్రమే మిగిలి ఉన్నాయి. కబ్జా చేయడానికి ఎటువంటి పరిస్థితి కూడా వెనుకారు. వీళ్ళందరూ కూడా వీటిని రక్షించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై బీఎస్పీ, జై భారత్.